శంకర్ ఐ ఫౌండేషన్ ఇండియాలో కంటికి సంబంధించిన వ్యాధులకు సహాయం చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. సో ఇక్కడ తానా 18వ కాన్ఫరెన్స్ లో శంకర్ ఐ ఫౌండేషన్ ప్రతినిధితో 2 నిమిషాలు మాట్లాడదాం. ఈ శంకర్ ఐ ఫౌండేషన్ ఒక ఉద్దేశం ఏమిటి, ఎలా మీరు చేస్తున్నారు? ఐ ఫౌండేషన్ సో యుఎస్ఏలో 1998లో ప్రారంభించబడింది. ఇక్కడ మేము వేరియస్ కార్యక్రమాలు తానా ద్వారా కానివ్వండి, మాకు ఐవాక్ అనేసి ఇంకా రకరకాల కార్యక్రమాల ద్వారా ఫండ్స్ రైజ్ చేసి సో అవన్నీ ఇండియాకు పంపిస్తామండి. ఇండియాలో శంకర ఐ కేర్ ఇన్స్టిట్యూట్స్ అనేసి డాక్టర్ రమణి గారు 1977లో ఒక కోయంబత్తూర్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు. మా గోల్ ఏంటంటే 2020 కల్లా ఇండియాలో 9 చేయగలిగేటటువంటి అంధత్వాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలనేసి మా గోలు. విజన్ 20x2020, సో దట్ ఈస్ అవర్ గోల్. సో ఆ గోల్ ఏంటంటే 20 హాస్పిటల్స్ మినిమం ఇండియాలో ప్రతి స్టేట్లో ఒకటి కట్టాలనేది ఒక ఉద్దేశం. ఇప్పటి వరకు 8 హాస్పిటల్స్ రన్ అవుతున్నాయండి. ఒకటి కోయంబత్తూరు, గుంటూరు పెదకాకాన్ దగ్గర ఒకటి, బెంగళూరు, షిమోగా, గుజరాత్ అండ్ వేరియస్ అదర్ ప్లేసెస్ లో రన్ అవుతున్నాయి. ఇంకా బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ 2 హాస్పిటల్స్, పంజాబ్ ఒకటి మరియు ఉత్తరప్రదేశ్ లో ఓపెన్ అవుతున్నాయి. తానా ఏ విధంగా సహాయం చేస్తుంది? తానా బేసిక్ గా మన గుంటూరు హాస్పిటల్ కి పార్ట్నర్ ఇన్ సర్వీస్ అండి. పార్ట్నర్ ఇన్ సర్వీస్ అంటే $100,000 కన్నా ఎక్కువ మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని పార్ట్నర్ ఇన్ సర్వీస్ అంటాము. కొన్ని రూమ్స్ స్పాన్సర్ చేయడంలో కానివ్వండి, అలాగే వేరియస్ విలేజ్ లో క్యాంపులు నిర్వహించడానికి తానా ఎంతగానో ఉపయోగపడింది. ఫండ్ రైజింగ్ ఎలా రైజ్ చేస్తారు, ఎలా మీకు ఫండ్స్ వస్తున్నాయి, ఎలా సభ్యులు మీకు ఫండ్ పంపిస్తున్నారు, దాని గురించి కొంచెం చెప్తారా? $30 డొనేట్ చేయడం వల్ల ఒకరికి ఒక ఐ ఆపరేషన్ చేయొచ్చండి. ఒక ఐ ఆపరేషన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఒక ఎంటైర్ ఫ్యామిలీ అతని మీద ఆధారపడి ఉండొచ్చు. సో యు ఆర్ సపోర్టింగ్ వన్ ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ విత్ $30 ఆఫ్ డొనేషన్. $1,000 ద్వారా వాల్ ఆఫ్ ఫౌండర్ కావచ్చు, ఒక రూమ్ ని స్పాన్సర్ చేయొచ్చు $5,000 డొనేట్ చేయడం వల్ల. ఆ విధంగా వేరియస్ లెవెల్స్ ఉన్నాయి, ఎవరికి దొచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. దట్ వే మాకు మంత్లీ చాలా ఆపరేషన్స్ చేస్తుంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు మన పురాణాల్లో. అటువంటి కళ్ళు ఎంతో ముఖ్యం. అటువంటి కళ్ళ కోసం శ్రమిస్తున్న ఈ శంకర్ ఐ ఫౌండేషన్ని మనం అందరం సపోర్ట్ చేయాలి. మీకు తోచినంత సహాయం చేసి శంకర్ ఐ ఫౌండేషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి తోడ్పడతారని ఆశిస్తూ సెలవు.